పశ్చిమ గోదావరి జిల్లా ప్రజాధనంతో చేపట్టి అభివృద్ధి పనులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి తానేటి వనిత కొవ్వూరు మండలం ఐ పంగిడి పంచాయతీ పరిధిలో 2 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి వనిత. ప్రధానమంత్రి యోజ్ పథకం ద్వారా 1 కోటి రూపాయలు ఆ ఊరికి శాంక్షన్ చేయడం జరిగిందండి. అంటే ఈ రోజున ఆ గ్రామంలో ఏవైతే రోడ్స్ ఉన్నాయో డ్రైన్స్ ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా ఈ 1 కోటి రూపాయలతో అక్కడ వర్క్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఆ గ్రామం అంతా కూడా పరిశుభ్రంగా ఉండడానికి ఈ రోజున ప్రజలందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండడానికి ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా అదే గ్రామంలో పొట్టు బ్రహ్మానందం గారి సహకారంతో పంచాయతీకి ఒక వాటర్ ఫిల్టర్ని కూడా ఇవ్వడం జరిగింది. అంటే ప్యూరిఫై వాటర్ని అందించేదానికి అక్కడ అవన్నీ కూడా సమకూర్చడం జరిగిందండి. ఈరోజున అది పంచాయతీ ఆధ్వర్యంలోనే అది రన్ అవుతుంది. మెయింటెనెన్స్ అంతా పంచాయతీ చూసుకుంటుందండి. ప్రజలందరికీ కూడా మరి పరిశుభ్రమైన వాటర్ని కూడా అందించడానికి మరి ఈరోజున ముందుకొచ్చిన పొట్టు బ్రహ్మానందం గారికి ధన్యవాదాలు తెలియచేస్తూ మరి ప్రజలకి అందించిన ఈ ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు కూడా బాధ్యత ఉందండి. ఈ రోజున మనం రోడ్స్ వేస్తున్నాము, డ్రైన్స్ వేస్తున్నాము, వాటర్ ఇస్తున్నాము అంటే ఏదో వాళ్ళు లబ్ధి పొందడమే కాదు, అట్ ద సేమ్ టైం వాళ్ళకి బాధ్యత ఉంది. ఈ రోజున చాలా మంది రైతులు పొలాలు దున్నడానికి ట్రాక్టర్స్ వేసుకుని వెళ్తూ ఐరన్ వీల్స్ వేసుకుని వెళ్ళిపోతున్నారు దమ్ము చేయడానికి. అలా వెళ్ళినప్పుడు రోడ్స్ అన్ని కూడా డ్యామేజ్ అవుతున్నాయి. అది అంటే రోడ్స్ వేసినప్పుడు ఆ రోడ్ మెయింటెనెన్స్ బాధ్యత మనకి అంటే ప్రభుత్వానికే కాదు ప్రజలుగా మనకి కూడా బాధ్యత ఉంది. ఎందుకంటే ఇది ప్రజాధనంతో చేసే అభివృద్ధి కార్యక్రమాలు కనుక ప్రతి ఒక్కరికి కూడా పౌరుడిగా బాధ్యత ఉందని తెలియజేస్తూ అందరూ కూడా మరి వాటి మెయింటెనెన్స్ నిమిత్తం బాధ్యత వహించాలని కోరుతున్నానండి. అట్లానే ఈ పంగడి గ్రామంలో ఈ రోజున ఆర్బీకే ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. అట్లానే సబ్ స్టేషన్ కూడా ప్రారంభించుకోవడం జరుగుతుందండి. ఈ రోజున ఇవన్నీ కూడా మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి వారిని తీసుకుంటున్న నిర్ణయాలు ఉన్న ఈ రోజున మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. ఇది వరకు రైతుల కోసం మరి రైతులకు ఏదైనా అవసరాలు ఉన్నా లేదా వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉన్నా పంటల గురించి తెలుసుకోవాలనుకున్నా విత్తనాల కోసం వెళ్లాలనుకున్నా ఎరువుల కోసం వెళ్లాలనుకున్నా పురుగు మందులు ఇవన్నీ తెచ్చుకోవాలనుకున్నా వాళ్ళకి మండలంలో ఒక ఏవో ఆఫీస్ అగ్రికల్చర్ ఆఫీస్ ఒక్కటి మాత్రమే ఉండేది. ఈ రోజున మరి ప్రతి గ్రామంలో కూడా ఆర్బీకే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి ఏర్పాటు చేయడమే కాకుండా అక్కడ